ఈ మధ్య ఎక్కడ చూసినా సరే రెండు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకటి సూసైడ్ అంటే తనకు తాను చచ్చిపోవాలనే ప్రయత్నం, చచ్చిపోవడం కూడా. మరి రెండోదేంటి, హోమిసైడ్ ఎదట వాళ్ళని చంపేయడం, కళ్ళ ముందు చంపేస్తున్నారు, కళ్ళ ముందు సూసైడ్ చేసుకుంటున్నారు. సెల్ టవర్లు ఎక్కువై ఒక సెల్ఫీ తీసుకుని నేను చచ్చిపోతున్నాను నోచ్ అని చెప్పేసి చచ్చిపోవడంలో కూడా పబ్లిసిటీ అండి. ఇంకొకటి ఏం చేస్తున్నాడు, రోడ్డు మీద కనీసం వందలాది వేలాది మంది చూస్తుండగా, పోలీసులు కూడా చూస్తుండగా సినిమాల్లో మట్టలు జరిగినట్టుగా మట్టలు జరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా పర్సనాలిటీ ట్రైట్స్ అండి. ఇవి ఈనాడు అన్రెస్ట్ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా సరే ఎక్కడ ప్రశాంతత లేదు, ఎక్కడ చూసినా సరే అశాంతి, ఎక్కడ చూసినా సరే కంపారిజం, ఎక్కడ చూసినా సరే డబ్బు పిచ్చి, ఎక్కడ చూసినా సరే అసంతృప్తి, ఎక్కడ చూసినా సరే ఒకరికొకరు తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు, కేకలు పెట్టుకోవడాలు. ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ఈ పర్సనాలిటీలు గుర్తులు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు చచ్చిపోవాలనే కోరిక ఎందుకు ఒత్తిడి పెరిగింది, ప్రతి ఒక్కరు కూడా ఎదురు ఏదోటి చేసేయాలనిపించేస్తుంది, ఒత్తిడి పెరిగిపోయింది. ఈ స్ట్రెస్, డిప్రెషను, తర్వాత పర్సనాలిటీ డిజార్డర్స్లో కొన్ని డిజార్డర్స్ వల్ల ఎదురవాళ్ళు చంపాలని కోరిక కావచ్చు, నీకు నువ్వు చనిపోవాలని కోరుకోవచ్చు. సూసైడ్, హోమిసైడ్ అంటాం. వీటన్నిటిలో కూడా ఓ క్రిమినల్ బిహేవియర్ రావడానికి కానీ మరడానికి కానీ వచ్చే రీజన్స్ అని తెలుసుకుని సరైన ట్రైనింగ్, సరైన ట్రీట్మెంటు, సరైన కౌన్సిలింగ్ సరైన ఇస్తే ఇన్ని మర్డర్స్ మన సమాజంలో జరగవు. ఎక్కడ చూసినా సరే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు దాడులు చేసేసుకుంటున్నారు. బయటికి పూర్వకాలం అర్ధరాత్రి ఆడది నడిస్తే అప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు అన్నారు. ఇప్పుడు అర్ధరాత్రి కాదు కదా, పగలు కూడా మగాళ్ళు కానీ ఆడాలి, సరే మగాళ్ళు కూడా నడవలేని పొజిషన్ వచ్చింది. అనార్కిజం, అరాజకీయం, అరాజకీయం పెరిగిపోయింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పొజిషన్ వచ్చింది. దీనికి అందరికీ ప్రధాన కారణం ఏంటంటే మనం ఒత్తిడిలో ఉన్నాం, స్ట్రెస్లో ఉన్నాం, యాంగ్జైటీలో ఉన్నాం, భయాందోళనతో ఉన్నాం, ఇన్సెక్యూరిటీతో ఉంది. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండాలంటే మర్చిపోకండి బుద్ధుడు చెప్పిన సూత్రాలు. చాలా 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 గొప్ప సూత్రాలు అది. జీసస్ క్రైస్ట్ చెప్పిన సూత్రాలు చాలా చాలా గొప్ప సూత్రాలు. ప్రశాంతంగా నువ్వు బతుకు, ఎదురాలు బతికించు, లీవ్ అండ్ లెట్ లీవ్. ఎదురాలు కూడా బతికించగలిగే శక్తి నీకు ఉన్నప్పుడు నువ్వు ఔదార్యం వస్తుంది, కరుణ వస్తుంది, కంపేషన్ వస్తుంది, చాలా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు. నీ నిరంతరం ద్వేషంతో రగిలిపోయినప్పుడు ఆ ద్వేషంతో ఈగో డామినేషన్తో ఈగో కారణంగా సూసైడ్ పెరిగిపోతుంది, ఈగో కారణంగా ఎదురాలు ఏదైనా చేయాలనే కోరిక పెరిగిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఈగోల్ని కానీ డామినేట్ చేయడంతో స్టార్ట్ అయితే భార్య భర్త సంబంధాలు దెబ్బతింటాయి, కుటుంబంలో సంబంధాలు దెబ్బతింటాయి, ప్రొఫెసరు స్టూడెంట్స్ సంబంధాలు దెబ్బతింటున్నాయి, సమాజంలో క్యాస్ట్కి క్యాస్ట్కి మధ్య, మతానికి మతకాని మధ్య, రాజకీయానికి రాజకీయానికి మధ్య విపరీతమైన ద్వేషం, పగ కుట్ర వస్తాయి. ఇంత అవసరం అండి, మర్చిపోకండి. మానసిక ఒత్తిడి ప్రశాంతత పొందాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, పీసెస్ ఆఫ్ మైండ్ కావాలి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి నాలుగు ప్రధానమైన పద్ధతులు. ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, శరీరానికి కొంత ఎక్సర్సైజ్. రెండోది మెంటల్ యాక్టివిటీ, మనసుకు సంబంధించిన ఏదో ఒక మీకు నచ్చిన ఎక్సర్సైజ్, మెడిటేషనో ప్రాణాయామో హిప్నోసిస్సో కాస్త మ్యూజిక్ వింటామో మరొకటి. డైట్ తరిపేయండి, ప్రాపర్ డైట్ తీసుకోవాలి. కక్క మొక్క లగ్గ పెగ్గలు కంటే ఆకుకూరలు, క్యారెట్లు, ఫ్రూట్లు, రకరకాల వేపుళ్ళు గీపుళ్ళన్నీ తగ్గించి చక్కగా యాంటీఆక్సిడెంట్స్ వచ్చేవి, విటమిన్స్ వచ్చేవి, B1, B12, B3, B1, E20, బి కాంప్లెక్స్ సంబంధించినవి వచ్చి తీసుకోవాలి. ఫోర్త్ ఈజ్ స్పిరిచువల్ రిలాక్సేషన్ అంటారు, అంటే నేచర్ వాక్ కానీ మ్యూజిక్ వినడం కానీ, మీకు ఎవరు నచ్చితే ఆ దేవుణ్ణో మరొకటో ప్రార్థించుకోవడం కానీ, డిస్కోర్సెస్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఆఖరికి మొక్కలు పెంచడం కూడా స్పిరిచువల్ సంబంధించింది, మ్యూజిక్ వినడం కానీ, నేచర్ వాకు, పచ్చగడ్డిలో చక్కగా నడుస్తుంటే చుట్టూ చెట్ల మధ్య నడుస్తుంటే దట్ ఆల్సో ఎవ్రీథింగ్. ఇటువంటి వ్యక్తులకి ద్వేషించాలనే కోరిక ఎందుకు పుడుతుంది, చంపాలనే కోరిక ఎందుకు పుడుతుంది, చచ్చిపోవాలనే కోరిక ఎందుకు పుడుతుంది? మనసు ప్రశాంతం ఉండాలి. సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని నువ్వు అనుకున్నప్పుడు నీలో
తెలియకనే వైబ్రేషన్స్ వస్తుంది, ఆ బుద్ధుడు నీలో ఉంటాడు. ఆ బుద్ధుడే నువ్వు, లాఫింగ్ బుద్ధ. హాయిగా నవ్వు, ఎదురాలు కూడా నవ్వుతాడు. నా ముఖం నా ఇష్టం ఉన్నట్టుంటే ఎదురాలు కూడా నీ ముఖం నీ ఇష్టం అన్నట్టు ఉంటాడు. జన్ నిజం నీకు అలవాటు పడవు, జన్ థీరీ నేను నేర్చుకో. జాజన్ జన పదాలు కూడా అర్థం నేర్చుకో. నీ తెలియకుండా నీలోంచి గొప్ప ఓ సుజుకి సీఈఓ బయటకు వస్తాడు. లాఫింగ్ బుద్ధ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆ జన్ థీరీస్ విపాసన మెడిటేషన్ జన్ మెడిటేషన్ లాంటివి చేస్తే నువ్వు ఎదురాలకు హాని చేయలేని ఆలోచన రాదు, నీకు నువ్వు చేసుకోవాలనే ఆలోచన నీకు రాదు. సో ఇవన్నీ కూడా అద్భుతమైన థీరీస్ అండి. ఈ థీరీస్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మన సంతోషంగా ఉండడమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచగలుగుతాం. అంచేత మన హ్యాపీగా ఉండడం కాదు, మేక్ అదర్స్ హ్యాపీ, బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ, బీ పీస్ఫుల్ అండ్ మేక్ అదర్స్ పీస్ఫుల్గా ఉండేటట్టుగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ కారణంగా ఎవరు బాధపడకూడదు. అలా అని మొహమాటాన్ని పోయి అపాత్ర దానాలు చేయమని కాదు. ఫీల్ అయినంత వరకు సొంత లాభం కొంతమానికి పొరుగువాడికి సేవ చేయవు అంటాడు గురుజాడి అప్పారు గారు. దట్ ఈస్ అ లిటిల్ బెస్ట్ సెల్ఫీస్ అంతే, మిగతా అంతా కూడా ఎంత వీలైతే అంత హ్యాపీగా ఉండడం. సో అందరూ బాగుండాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచించడం మొదలు పెడితే ఈ గొడవలు ఎందుకు జరుగుతాయి, ఈ కలామిటీస్ ఎందుకు జరుగుతాయి, ఇంత అన్రెస్ట్ సొసైటీలు ఎందుకు ఉంటుంది, అనార్కిజం పెరిగిపోయింది, అరాజకత్వం పెరిగిపోయింది, ఫాసిజం పెరిగిపోయింది, ప్రతి ఒక్కడు డిక్టేటర్లో బిహేవ్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రులు కానీ రకరకాల పొలిటీషియన్స్ కానీ. ఎందుకు ఇంత డిక్టేటర్లో బిహేవ్ చేయడం? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా కూడా ప్రజాస్వామ్యాన్ని పాటించకుండా నియంతల్లో బిహేవ్ చేసే పొజిషన్ ఎందుకు వచ్చింది? మనం వేస్తే నెగ్గిన వాళ్ళు వాళ్ళు, నచ్చకపోతే నోటా అనే సిస్టమ్ కూడా ఉంది. వీలైతే రికాల్ చేయగలిగే శక్తి కూడా పబ్లిక్ ఉన్నప్పుడు సమాజం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ బాగుండాలంటే చేంజ్ విత్ యూ ఓన్లీ, నీతోటి మొదలుపెట్టు. ఎదురాలు మారితేనే మారుతారంటే 1,000 ముందు చూపుతే 4,000 వెనక చూపుతున్నాయి, నీతోటే మార్పు మొదలుపెట్టు. ఒక్కొక్కటి మారితే సమాజం అంతా మారిపోతుంది. ఓకే, అందరూ బాగుండాలి, అందరిలో నువ్వు నేను ఉండాలి, మనం అందరూ ఉండాలి. ఆల్ ఈజ్ వెల్.